అందరికీ నమస్కారం. నా పేరు రియా, జనసేన పార్టీ వీర మహిళా విభాగం పాలకొల్లు నియోజకవర్గం. కరోనా టైంలో 650 అంబులెన్స్లు విజయవాడ బెంజ్ సర్కిల్లో జగన్మోహన్ రెడ్డి గారు భారీగా ప్రారంభోత్సవం చేసుకున్నారు. మరి ఈ రోజున ఆ అంబులెన్స్ సదుపాయాలు ప్రజలకి అందుతున్నాయా లేదా? ఈ 4.5 సంవత్సరాల్లో అంబులెన్స్ సదుపాయాలు ఎంతమందికి సరైన టైంలో అందాయి? ఆ రోజున అంత 650 అంబులెన్స్లు ప్రారంభోత్సవం చేసుకున్నప్పుడు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వాన్ని పొగడడం జరిగింది. మరి ఈ రోజున ఆ అంబులెన్స్ సదుపాయం లేక విశాఖ జిల్లాలో ఒక నిండు గర్భిణి మార్గం మధ్యలోనే ప్రసవించడం జరిగింది. దీనికి ఎవరు బాధ్యులు? అంబులెన్స్ సదుపాయాలు ఎందుకు అందట్లేదు? ఆ ఓపెన్ చేసిన ఆ ప్రారంభోత్సవం చేసిన ఏడాదికే ఒక సంవత్సరం తర్వాతే సగానికి పైగా మూల పడిపోయినాయి, సగానికి పైగా మూల పెట్టేశారు. డ్రైవర్కి టెక్నీషియన్స్కి జీతాలు ఇవ్వక అవి పక్కన పెట్టేశారు. కొన్ని కొన్ని అంబులెన్స్లు అలాగే నడుపుతూ ఉన్నారు. ఆ నడిపిన అంబులెన్స్లో కూడా ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఆ అంబులెన్స్లో వెళ్ళినా కూడా మధ్యలో ఎక్కడో ఒక దగ్గర ఆగిపోవడం, ఏదో ఒక కారణం చేత అక్కడ ఆగిపోవడం జరుగుతున్న సందర్భాలు కూడా మనం చూసాం. ఇంకా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే రోడ్డు సదుపాయం లేక భుజాలపైన ఎత్తుకొని 5 కిలోమీటర్లు పైగా మోసుకొని అక్కడికి వస్తే అక్కడ మనిషికి ప్రాణాలు ఉంటే ఆ అంబులెన్స్లో పిహెచ్సికి తీసుకెళ్తారు. ఇది అక్కడ సమస్య. ఇంకా మనము గిరిజన ప్రాంతాల్లో చూస్తే రోడ్డు అంబులెన్స్ సదుపాయం లేక దాదాపు 100కి పైగా ప్రాణాలు కోల్పోతున్నాయని చెప్పి ఆరోగ్య శాఖ వెల్లడిస్తుంది. మరి దీనికి ఎవరు బాధ్యులు? ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజలు ఇలాంటి సమస్యలు ఫేస్ చేస్తుంటే నిండు గర్భిణి మార్గం మధ్యలోనే ప్రసవించడం అసలు చెప్పాలంటే ఘోర వైఫల్యం ప్రభుత్వానికి. ఇవన్నీ ప్రజలందరూ కూడా గమనించాలి. ప్రజలకి మనకు అందాల్సిన సదుపాయాలు కూడా ప్రభుత్వం నుంచి అందించకపోతుంటే ఇంకా ప్రభుత్వం ఉండి ఏం లాభం మనకి?